मुक्काल मंडल प्रजा प्रतिनिधुलकु कोत्तपल्ली सर्पंच गारिकी एंपीटीसी गारिकी अट्ले उमाशंकर गारिकी नडपन गारिकी मुक्काल ग्राम प्रजलकु नाका चेल्लेलकु अंदर वीडीसी सभ्युलकु अंदर पेरु पेरुन కొత్తపల్లి గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఇవాళ కొత్తపల్లిలో 3,85,00,000 రూపాయలతో ముక్కాల్ నుండి కొత్తపల్లి నుంచి పెద్దవాగు రోడ్ దాకా ఉన్నటువంటి సింగిల్ రోడ్ని డబుల్ రోడ్గా మార్చడానికి భూమి పూజ చేసుకోవడం జరిగింది. మీ అందరికీ శుభాకాంక్షలు. అట్లనే గ్రామ పంచాయతీ భవనం 20,00,000తో దానికి కూడా భూమి పూజ చేసుకోవడం జరిగింది. దానికి కూడా మీ అందరికీ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి వార్డు సభ్యులకు అందరికీ కూడా గ్రామ ప్రజలకు నా శుభాకాంక్షలు. అట్లనే 25,00,000 ఎంత 20,00,000తో సబ్ సెంటర్ అంటే హాస్పిటల్ బిల్డింగ్ అన్నట్టు చిన్న హాస్పిటల్ మినీ హాస్పిటల్ బిల్డింగ్ సబ్ సెంటర్ బిల్డింగ్ కూడా మంజూరు చేసుకున్నాం. దానికి కూడా ఇప్పుడు భూమి పూజ చేసుకుంటా ఉన్నాం. అంటే ఇవాల ఈ మూడు పనులు అంటే 10,00,000 గురుడికాపు సంఘ భవనం కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. వారికి కూడా గురుడికాపు సంఘం సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అయితే మా వెంకటరెడ్డి ఒక మాట అన్నాడు. ఇప్పుడు వెంకటరెడ్డి మా భూమేష్ అన్నాను వాళ్ళు అడగకున్న మొదలే అన్ని ఇస్తున్నావు, అందుకోసం లెక్క లేకుండా పోతున్నది నువ్వు అంటే అందుకోసమే మంది లేరు ఓళ్ళు లేరు చూసినావా అని అంటున్నాడు ఆయన. నిజం కూడా ఇవాళ ఈ మూడు పనులు కూడా ఏవైతే ఇవాళ భూమి పూజ చేసుకున్నామో కొత్తపల్లి గ్రామ ప్రజలు అడగనివే అవి. నన్ను వచ్చేప్పుడు అడగలే, కానీ ఇక్కడ అవసరం బట్టి ఇవాళ పని చేసుకున్నాం. ఇలా 3,80,00,000 రూపాయల డబుల్ రోడ్, 20,00,000 రూపాయలతోటి కొత్త గ్రామ పంచాయతీ, 25,00,000 రూపాయలతోటి హాస్పిటల్ బిల్డింగ్, ఈ మూడు కూడా అవసరాన్ని బట్టి మనం చేసుకున్నాం. మీరు అడిగినా అడగకున్నా అవసరాన్ని బట్టి సమయం సందర్భం బట్టి అన్ని పనులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఇస్తా ఉన్నారు. మనం ఈ నియోజకవర్గంలో చేసుకుంటా ఉన్నాం. అయితే ఆ రోజులు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని నేను కోరుతాను. 5,00,000, 10,00,000 రూపాయల పని కావాలంటే హైదరాబాద్కి జీవులు కట్టుకొని సంవత్సరాలు సంవత్సరాలు తిరిగేది ఈ నియోజకవర్గం నుండి. సంవత్సరాలు తిరిగినా పనులు కానటువంటి ఎన్నో ఉండే, కానీ ఇవాళ మీ అందరికీ ఏ కష్టం లేకుండా ఎక్కడ తిరగాల్సిన అవసరం లేకుండా కుల సంఘాల ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా వీడీసీ మీద ఖర్చులు రాసే అవసరం లేకుండా ఇవాళ అన్ని పనులు కూడా మీ గ్రామంలో జరుగుతూ ఉన్నాయి. అంటే మీరందరూ కూడా జాగ్రత్త, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది అయినా సరే ఒకసారి మీరు ఆలోచన చేసి మీరు మీ ఫ్రెండ్స్తో మీ చుట్టాలతో ఇది పంచుకోవాలి. ఇదే 3,85,00,000 రూపాయలు డబుల్ రోడ్ కావాలంటే కేసీఆర్ రాకున్న మొదలు హైదరాబాద్కు ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ జీవులు వేసుకొని ఎన్నిసార్లు తిరగవలసిన అవసరం వస్తుండే అన్నది ఒక్కసారి ఆలోచన చేయని చెప్పి మీ అందరిని నేను కోరుతా ఉన్నా. 20,00,000 ఏఎన్ఎం సెంటర్ అంటే ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రకారం ఇవాళ మండలానికి ఒక ఆసుపత్రి ఉంటుంది, కానీ 3-4 ఊర్లకు కలిపి ఇంకొక చిన్న ఆసుపత్రి కట్టి అక్కడ ఒక డాక్టర్ని పెట్టాలి, పెడితే పేద ప్రజలకు మంచిగా వైద్యం అందుతుంది అని చెప్పి ఆలోచనతో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇవాళ కొత్తపల్లిలో కూడా చిన్న ఆసుపత్రి కట్టుకోవడానికి 20,00,000 రూపాయలు మంజూరు చేస్తారు. ఇటువంటి పని కావాలంటే ఇంతకుముందు
ఎన్నిసార్లు ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ తిరగవలసి వచ్చి వస్తుండెనో ఒకసారి గతం రోజులు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతాను. ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్, కొత్త బిల్డింగ్ కావాలంటే ఎన్నిసార్లు తిరగవలసి వచ్చేదో ఒకసారి ఆలోచన చెయ్యండి. అంటే ఇవాళ మీ చింతకే పరిపాలన, ప్రజల చింతకే పరిపాలన దేవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అప్పుడు మనల్ని జేబులు వేసుకొని చుట్టూ తిప్పుకున్న పార్టీలు ఇవాళ గొప్ప గొప్పగా పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు. ఉన్నప్పుడు చేయనోళ్ళు, ఇప్పుడున్న రాష్ట్రాల్లో కూడా చేయనోళ్ళు, కేంద్రంలో అధికారంలో ఉండి కూడా చేయనోళ్ళు ఇవాళ మన మీద మాట్లాడుతూ ఉన్నారు. మనమేమో ప్రజల నుంచి వాళ్ళ కష్టం కలగద్దని, వాళ్ళని తిప్పుకోవద్దని మీ దగ్గరికే పనులు చేసుకుంటూ తీసుకువస్తూ ఉన్నాం. ఇవాళ ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ, ఏ పార్టీని ఆదరించుకోవాలి, ఏ పార్టీని కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి, ఏ నాయకులను కాపాడుకోవాలి మీరే ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతాను. ఒక పార్టీ ఏమో 3 గంటల కరెంటు చాలు, ఎకరం వారి ఇవ్వాలంటే గంట సేపు కరెంటు ఇస్తే చాలు, ఈ రాష్ట్రంలో 95% మందికి 3 ఎకరాలే ఉంటుంది కాబట్టి 3 గంటల కరెంటు చాలు అని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. అంటే తప్పిదారి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఇచ్చేది 3 గంటల కరెంటే అన్న, అంటే మళ్ళా మనం పాత రోజులు పోవాలి. పాత రోజులు ఎట్లుండే, ఇక్కడ అందరూ కూడా రైతన్నలు ఉన్నారు, పొద్దున 3 గంటలు రాత్రి 4 గంటలు, పొద్దున ఒక మడి వారిందంటే మళ్ళీ రాత్రి పార్టీ అదే మడి వారాలి, రాత్రి వారేయాలంటే టార్చ్ లైట్ పట్టుకొని ఒక శైల కట్టే పట్టుకొని భుజం మీద చిద్దరేసుకొని పోయాడ మోటార్ కాడ పోయి వంటే ఎప్పుడొస్తుందో ఏందో కావాలి కాసుకొని 3 ఫేజ్ ఎప్పుడొస్తుందో తెలియక కట్టనే దాంట ఉచ్చి ఎప్పుడొస్తే అప్పుడు పారించుకునేందుకు ఇట్లా ఎన్ని కథలు పడ్డాము, ఎన్ని బాధలు పడ్డాము. ఇంట్లో బామ్మారిది పెళ్ళుంటే ఇద్దరు పెళ్ళమ్మ కూడా ఇద్దరు పోతే మళ్ళీ పారిశుడు వాళ్ళు ఉండాలి అని చెప్పి భార్యనని ఇంట్లుండాలి, భర్తనని ఇంట్లుండాలి. సొంత బామ్మరిది పెళ్ళి కూడా ఆలుమగలలో ఒక్కళ్ళే పోయేది, ఒకళ్ళేమో పారియటానికి ఉండేది కావాలి. ఇవన్నీ కూడా మర్చిపోయినామా? మరి 3 గంటల కరెంటు చాలు అన్నోడు మళ్ళా అదే పని చేస్తాడు కదా, ఒక్కసారి ఆలోచన చేసుకోవా. ఇంకోవైపు బీజేపీ పార్టీ వాడు మోటార్లకు మీటర్ పెట్టాలా, లేకపోతే మీకు ఎఫ్ఆర్బిఎం ఇయ్యము అని చెప్పి కేసీఆర్కి లెటర్ రాసింది. ఎఫ్ఆర్బిఎం అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఇయ్యమని. 25,000 కోట్లు మనం నష్టపోతూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు మీరు మోటార్లకు మీటర్లు పెడతలేరు అని. కేసీఆర్ ఏమో నేను సచ్చినా పెట్టా మోటార్లకు మీటర్లు 25,000 కోట్లు కాదు ఎంత నష్టం జరగని, కానీ రైతుల మోటార్లకు మాత్రం మీటర్లు పెట్టేది లేదు అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పి ఆయన మాటకు తలొక్కి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో అక్కడ పెడుతున్నారు మోటార్లకు మీటర్లు పెట్టేసి. చాలా రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్రాల్లో మోటార్లకు మీటర్లు పెడుతున్నారు, ఉత్తరప్రదేశ్లో పెట్టారు, అక్కడ కూడా రైతులు ఉద్యమం చేస్తున్నారు మీటర్లు తీసేయాలని. అంటే ఒక పార్టీ ఏమో 3 గంటల కరెంటు చాలంటాడు, ఒక పార్టీ ఏమో మోటార్లకు మీటర్లు పెట్టాలంటాడు. ఇవాళ వాళ్ళు వస్తే మళ్ళీ మన రైతు గత ఏమవుతుంది, ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతాను. పేదల విషయంలో ఉట్టుట్టి మాటలే మాట్లాడుతున్నారు, ఉన్నప్పుడేమో 200 ఇయ్యా చాతగాలే చక్కగా, ఇప్పుడేమో వస్తానంట 4,000 ఇస్తాడట చేయకూరుతాడు. ఇప్పుడు వాడు కూడా మన 3-4 రాష్ట్రాల్లో ఉన్నాడు, ఇప్పుడు ఆడ 500, 600, 700 ఇప్పుడు ఇస్తూ ఉన్నాడు, ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ. కానీ ఇక్కడ మాత్రం 4,000 ఇస్తా అని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్లా అన్ని అబద్ధాలే. కాబట్టి ఏం జరుగుతుంది, మంచిగా సాఫీగా జరుగుతున్న దాన్ని చెడిపేసుకుందామా, పల్లెంలోని అన్నంని పడేసుకుందామా, ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతూ మరొకసారి కొత్తపల్లి గ్రామ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నడపండి అంటున్నాడు, దీని నుంచి 1 నెలకు కూడా రోడే అని అంటున్నాడు, ఇక్కడ మా భూమేష్ ఏమంటున్నాడు, వెంకటరెడ్డి ఏమంటున్నాడు, లేదన్నా అడగని రాని తిరగని నువ్వు వట్టిగానే ఇస్తున్నావు లెక్క లేదు దీని, వాళ్ళకి నొప్పి తెలతలేదు అని చెప్పి అంటున్నాడు. ఇది ఏమైనా ఈ ఇక్కడి నుంచి కూడా ఈ రోడ్డు కూడా నేను పెట్టడం జరిగింది, పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసాం, అది కూడా బహుశా వస్తే ఎలక్షన్ల లోపే దానికి కూడా భూమి పూజ చేసుకుంటాం, లేకపోతే మీ ఆశీర్వాదం మీ దయతోటి మళ్ళీ నేనే వస్తాను అనుకుంటున్నాను. నేను
నేను వచ్చాక మల్లన్న వేసుకుందాం, ఇబ్బంది లేదు. కాబట్టి కొత్తపల్లి గ్రామం నేను దత్తత తీసుకున్న గ్రామం. ఇక్కడ అన్ని కూడా సీసీ రోడ్డు కూడా కోటి రూపాయల పైనే సీసీ రోడ్లు. ఎన్ని వేసుకున్నాం రఫ్లీ? లేదు ఇప్పుడు అప్పుడు కోటి రూపాయల పైనే ఈ కొత్తపల్లి గ్రామంలో సీసీ రోడ్లు వేసుకున్నాం. ఇట్లా అన్ని రకాలుగా ఇక్కడ గుడికి కూడా మా ఇంటి కులదైవమే కాబట్టి గుడికి కూడా మనం ఏది అడిగితే అది చేసుకున్నాం మీ అందరికి తెలుసు. కాబట్టి కొత్తపల్లి గ్రామం ఎప్పటికైనా ఏనాటికైనా ఇది నా గ్రామం కాబట్టి దీన్ని మీరు అడిగినా అడగకున్నా నేను పనులు చేసుకుంటూనే పోతా. కాబట్టి మీ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.